నమస్తే వెల్కమ్ టు విఎస్బి స్టోరీస్ కథ అంతా మనవాళ్లే నాలుగవ భాగము రచన అశోక్ గారు ఇక కథలోకి వెళితే వేణు తలంచుకుని కాగితాలు సీరియస్గా చూసుకుంటున్నాడు బాయ్ వచ్చింది కూడా అతను గమనించలేదు వేణుని పలకరించటానికి భయం వేసి చేతులు కట్టుకుని జంకుతూ నిలబడ్డాడు బాయ్ ఐదు నిమిషాలు గడిచిపోయింది వేణు తలపైకెత్తాడు తమర్ని అయ్యగారు రమ్మంటున్నారు మెల్లిగా అన్నాడు చెప్పకుండా అలాగే నిలబడిపోయావేం తమరు మంచి పనిలో ఉన్నారని నెసిగాడు వేణు అర్థం చేసుకుని నవ్వుకున్నాడు వస్తున్నానని చెప్పు వేణు వెళ్లేసరికి జగన్నాథం ఆ రోజు దినపత్రిక చూస్తూ ఉన్నాడు నమస్కారం నవ్వుతూ చెప్పాడు రాబాబు అలా కూర్చో పేపర్ పక్కన పెడుతూ అన్నాడు ఆయనకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు వేణు ఈ సంవత్సరము మన ఫ్యాక్టరీకి బాగా లాభాలు వచ్చాయి చాలా సంతోషం అందుకు సమాధానంగా వేణువు చిరునవ్వు నవ్వాడు ఫ్యాక్టరీ పెట్టి ఎంతో కాలమైంది అయినా ఈ సంవత్సరం వచ్చినంత లాభాలు మునిపెప్పుడూ రాలేదు ఇందుకు కారణం నువ్వేనని ఎంతో గర్వంగా చెప్పగలను అదంతా మీ నమ్మకం కాని అందుకు కారకుణ్ణి నేను ఒక్కడనే కాదు మన ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి కార్మికుడు అర్హుడే అన్నిటికన్నా ముఖ్యం ఉంది దాన్ని మీరు మర్చిపోతున్నారు నవ్వుతూ ఆయన మొహంలోకి చూశాడు అదేమిటి బాబు కుతూహలంగా అడిగాడు మీ సంగతి మర్చిపోతున్నారు సుమా అదెలా రెట్టించిన ఆశ్చర్యంతో అన్నాడు మేమన్న ప్రతిదానికి మీరు సై అంటూ ఉత్సాహంగా ముందుకొచ్చి మమ్మలను ప్రోత్సహించినందుకు అది నా స్వార్థం ఎందుకు కాకూడదు కావచ్చు అయినా అందరూ ముందుకు రారుగా ముందు పెట్టుబడి పెట్టి నష్టపోతామేమోననే భయంతో వెనకడుగేస్తారు ఏమీ లేకుండా ఊరికే లాభాలు రావాలనుకుంటారు పది మందికి పని చూపించటమే నా ముఖ్యోద్దేశం అందరూ మీలా ఉంటే మన దేశ పరిస్థితి ఏనాడో బాగుపడేది ఆ అన్నట్లు ఎందుకో పిలిపించారు ఈ శుభ సందర్భంలో మన వర్కర్లందరినీ నాకు తోచిన విధంగా సత్కరించాలని ఉంది దాని గురించి మాట్లాడదామని పిలిపించాను వేణుమోహం సంతోషంతో విప్పారింది అంతకంటేనా చాలా సంతోషం ఇంతకు మునుపు మనం వాళ్లకు ఒక నెల జీతం బోనస్గా ఇచ్చేవాళ్ళం అది నీకు తెలుసు అవును ఆయన ఆంతర్యం వేణుకు అర్థం కాక చూశాడు ఈ మారు ఆ పద్ధతి మార్చాలనుకుంటున్నాను ఇప్పుడేం చేద్దామని వాళ్ళందరికీ రెండు నెలల జీతం బోనస్గా ఇవ్వాలనుకుంటున్నాను అంతేకాదు ఒక్కొక్కరికి రెండు జతల బట్టలు కూడా నవ్వుతూ వేణుమొహంలోకి చూశాడు వేణు హృదయం సంతోషంతో పొంగిపోయింది ఆ కష్టజీవులు రాత్రింబవులు పడ్డ కష్టాలను మర్చిపోయి సంతోషించాలంటే మీ నిర్ణయం సముచితమే వేణు సంతోషాన్ని చూస్తుంటే ఆయనకు వర్కర్ల సంతోషమంతా అతని మొహంలో ప్రతిబింబించింది అంతేకాదు వాళ్ళందరికీ నేటి నుంచి ఉచిత వైద్య సౌకర్యం కూడా కల్పిస్తాను అబ్బా మీ ఔదర్యాన్ని ఏ విధంగా కొనియాడాలో తెలియకుండా ఉంది మెరిసే కళ్ళతో అన్నాడు నా దగ్గర పనిచేసే వాళ్ళంతా నా బిడ్డలతో సమానం వాళ్ళు క్షేమమే నాకు ఆనందం ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వాళ్ళెప్పటి నుంచో అడగాలనుకుంటున్నారు నాతో చాలాసార్లు చెప్పారు తొందరపడవద్దని సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతానని వాళ్లకు మాట ఇచ్చాను మరెప్పుడు నాతో అనలేదే వేణు నవ్వుతూ అన్నాడు మీకు తెలియనిదేముంది అది ముందే గ్రహించినట్లు చేశారుగా కార్మికులకి యజమానులకి అవినాభావ సంబంధం వారిద్దరిలో కలతలు వస్తే అది సమాజానికి నష్టం వాళ్ళంతా సుఖంగా ఉన్నప్పుడే యజమాని సుఖంగా ఉంటాడు అప్పుడే దేశానికి క్షేమం అంతేకాని వాళ్ల కడుపులు మాడుస్తూ మనం కూడబెట్టుకుందామని యజమానులు అనుకుంటే అది అనుకోని పరిణామాలకు దారితీసి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అది తెలుసుకుని నడుచుకునే వాళ్లే ధన్యులు ఇది కాదంటారా తమరు చాలా బాగా చెప్పావు వేణు నువ్వన్నది అక్షరాల నిజం నిండుగా నవ్వాడు అంతేకాదు అంతేకాదు వాళ్ళను మనం ఎంత బాగా చూస్తే మనకు అంత వస్తాయి ఏమంటారు అంటే మనం ఇప్పుడు కొన్ని సౌకర్యాలు చేకూర్చాము దీనిని మనసులో పెట్టుకుని యజమానులను మెప్పించి ఇంకా కొన్ని సౌకర్యాలు పొందాలనే అభిలాషతో పోయిన సంవత్సరము కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా పనిచేసి ఉత్పత్తి పెంచాలనుకుంటారు అవును నిజమే తమరు ఊరెళ్ళుతున్నారని విన్నాను అవును రేపే వెళుతున్నాను అన్నీ చూచుకునే నువ్వు ఉండగా నాకేం భయమోయ్ మళ్ళీ వారం రోజుల్లో వస్తాను అలా అనకండి మరేం పర్వాలేదు నాకు ఆ నమ్మకం ఉంది నేను చెప్పిన విధంగా అన్నీ వాళ్లకు సరిపెట్టు అంటూ లేచాడు జగన్నాథం వేణు సాయంత్రం అందరి వర్కర్లను సమావేశపరిచి జగన్నాథం గారి నిర్ణయం చెప్పాడు అది విని వాళ్లంతా జగన్నాథం గారికి జై అన్న నినాదాలతో వాళ్ల సంతోషాన్నంతా వ్యక్తపరిచారు అది కళ్ళారా చూస్తున్న వేణు మరీ సంబరపడిపోతూ వాళ్ళు ఉపశమనం పొందాక అప్పుడే మీ కర్తవ్యం పూర్తి కాలేదు ప్రతి సంవత్సరము ఇలాగే గట్టి కృషి చేసి ఎక్కువ ఉత్పత్తి చేసి ఇంకా ఎక్కువ సౌకర్యాలు పొందాలి మీ వెనుక అన్నిటికీ నా అండదండలు ఉన్నాయి మీరెంత ఉత్సాహంగా పనిచేస్తే మీకన్ని సౌకర్యాలు లాభాలు కలుగు చేసేటట్లు చూసే బాధ్యత నాది మీరంతా అందుకు పూనుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను నా ఆశయాన్ని నెరవేర్చి మీ కోర్కలు తీర్చుకోండి మీ మాట తప్పక పాటించుతాం అన్నదానికి నిదర్శనంగా వాళ్లంతా ముక్తకంఠంతో జనరల్ మేనేజర్ వేణుగోపాల్ గారికి చేయి అన్నారు